ఏ హామీలు ఇస్తామని ప్రజలను మభ్యపెట్టారో ఆ హామీలన్నీ బేషరతుగా అమలు చేయాలంటున్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు రైతు దీక్షతో ఉద్యమం ఆగదని హామీలు అమలు చేసే వరకు పోరాటాలతో ప్రజా గొంతుక వినిపిస్తూనే ఉంటామంటున్నారు మరిన్ని వివరాలను మా కరెస్పాండెంట్ చంద్రకాంత్ అందిస్తారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతు దీక్షకు రాష్ట్రవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున రైతులు డ్వాక్రా మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలి వస్తున్నాయి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు మనతో ఉన్నారు సార్ కర్నూలు జిల్లా నుంచి ఎలాంటి స్పందన వస్తుంది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్షపై మొత్తం కూడా దీక్ష ద్వారా ఏం చెప్పబోతున్నారు ఈ దీక్ష రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల గురించి మహిళల గురించి నిరుద్యోగుల గురించి చేస్తున్నటువంటి దీక్ష ఇది ఎన్ని రకాలుగా వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు నిలబెట్టుకోమని ప్రతిపక్ష పార్టీ నేతగా ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా ఈ నిర్ణయం తీసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఏవైతే మీరు ఆ వాగ్దానాలు చేశారో 87,000 కోట్ల రూపాయల రైతు రుణాలు మాఫీ చేస్తామన్నారు ఈరోజు కేవలం 3,500 కోట్లు ఇచ్చి సరిపూచారు దాన్ని ఈరోజు డ్వాక్రా రుణాలు మాఫీ అన్నారు దాని గురించి మాట్లాడడం లేదు నిరుద్యోగ భృతి అన్నారు ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు దాని గురించి అసలు మాట్లాడడం లేదు తర్వాత మైనార్టీలకు అన్ని వర్గాల వారికి చాలా వాగ్దానాలు చేశారు నిరుద్యోగ భృతి దీనిల మీద పూర్తి స్థాయిలో ఒత్తిడి తీసుకొని వచ్చి ప్రభుత్వం మీద ప్రజలకు న్యాయం జరిగేలాగా ఆ మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసి ప్రజలకు న్యాయం చేయండి అని ప్రతిపక్షమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష నాయకునిగా ఈరోజు దీక్ష చేపడినాడు ఈ దీక్షకు అన్ని జిల్లాల నుంచి స్పందన వస్తుంది ఎందుకంటే ఈ సమస్య ప్రతి జిల్లాకు ప్రతి గ్రామానికి ప్రతి వ్యక్తికి సంబంధించినటువంటి సమస్య కాబట్టి ప్రతి చోట నుంచి స్పందన వస్తుంది కర్నూలు జిల్లా నుంచి కూడా చాలామంది ఈ దీక్షలో పాల్గొనడానికి వస్తున్నారు 11 మంది ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటున్నారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తరలిస్తున్నారు ఇది ఒక పబ్లిక్ మీటింగ్ కాదు అందరూ ఒకటేసారి వచ్చి ఇక్కడ ఏదో గుమిగూడ ఒక మీటింగ్ చెప్పుకొని పోయేది కాదు 48 గంటలు దీక్ష కాబట్టి వస్తుంటారు పోతుంటారు ఈ దీక్ష కంటిన్యూగా జరుగుతుంటారు ఒత్తిడి తీసుకురావడానికి ఇది ఒక ప్రయత్నం రైతుల సమస్యల గురించి అంటే పూర్తిగా రుణమాఫీ అన్నారు తర్వాత లక్షన్నర అన్నారు ఆ తర్వాత రకరకాల ఆంక్షలు పెడుతున్నారు దీన్ని అంతా కూడా ఎట్లా చూస్తారు రైతు రుణమాఫీకి కావాల్సింది టోటల్గా 87,000 కోట్లు అంటే ఆయన ఇచ్చిన వాగ్దానం కానీ హామీ కానీ ఈరోజు తాను దాన్ని కుదిర్చి 10,000 కోట్లకు తేవాలని చూస్తూ ఉన్నాడు దాంట్లో కూడా 4,000 కోట్లు కేటాయించానన్నాడు దాంట్లో కూడా 1,200 కోట్లు ఇచ్చానంటా ఉన్నాడు ఎక్కడే కానీ క్లారిటీ ఉందని ఇదే కాకుండా ఏ విషయానికి వచ్చినా కూడా ఆయన ఇచ్చిన ప్రైమరీ అన్ని మేనిఫెస్టోలో పెట్టిన ప్రామిస్లు చూసినట్లయితే ఎలక్షన్ ప్రామిస్లు చూసినట్లయితే ఒక మన రిటైర్మెంట్ ఏజ్ తప్ప ఏ ఒక్కటైనా కానీ ఇంతవరకు అమల్లో ఉందా లేదా అమలు చేసేదానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందనేది మనం గమనించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మాటలు చెప్తే ఆయన ప్రతి చోట ఎక్కడికి వెళ్తే 10 మంది ఉంటే ఆ 10 మందిని మీకెందుకు నేనున్నాను మీరు నాకు ఓట్లేయండి నన్ను గెలిపించండి మీ రుణమాఫీ నేను చేస్తానని చెప్పేసి మరి స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడి మీరందరూ నాకు సపోర్ట్ చేయండి నాకు ఓట్లేయండి మీకు నేను ఇది ఇస్తాను ఉద్యోగం ఇప్పిస్తాను లేకపోతే మీకు నెలకు 2,000 ఇస్తానని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ అబద్ధాలు చెప్పి ఇవాళ అధికారులు వచ్చిన తర్వాత ఏ విధంగా రైతులు కానివ్వండి రైతు కూలీలు కానివ్వండి తమ మైనార్టీస్ కానీ మరి ఇప్పటివరకు 7 నెలలైంది ఎవరికి ఏమైనా జరిగిందా అంటే ప్రజలందరూ చూస్తున్నారు ఈ చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడో ఏమవుతుంది చెప్పి ఇవాళ జగన్మోహన్ గారు ఎందుకు కూర్చున్నారు ప్రజల కోసం ఎవరు ఎదురు చెప్పి మనిషి లేనప్పుడు ఆయన ఇష్ట ప్రకారం చేస్తాడు కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి మరి గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి గారు ఏ విధంగా పరిపాలించారో అదే విధంగా పరిపాలించిన బుద్ధి చెప్పడానికి ఇవాళ జగన్మోహన్ గారు వచ్చి కూర్చున్నాం తప్ప వేరే రాజకీయం గురించి కాదు రాజకీయ ఉద్దేశం కాదనమాట మొత్తానికి తెలుగుదేశం ప్రభుత్వం ఏ హామీలు అయితే ఇచ్చి అధికారంలోకి వచ్చిందో వాటన్నింటిని విస్మరించి కొనసాగిస్తున్న పాలనకు నిరసనగా ప్రజల గొంతుకగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఇది ఇంతటితో ముగిసిపోయేది కాదు ఈ ఉద్యమం ప్రజా ఎత్తున పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం కొనసాగుతుందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు స్పష్టం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ రమణతో చంద్రకాంత్ సాక్షి టీవీ తణుకు